హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండి టెక్ డే. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో నేను మీకు సో మనకు చూసుకున్నట్లయితే మనకు యూట్యూబ్లో అయితే మనకు ఒకటి అయితే అప్డేట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చెక్ చేశారో చెక్ చేయలేదో సో నాకు తెలియదు అనమాట. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. సో నాకు తెలిసినంత వరకు ప్రతి మొబైల్ వచ్చేసింది ఫ్రెండ్స్ జియో ఫోన్ అంటే యూట్యూబ్లో అప్డేట్ అనమాట. ఏమేమి ఫ్యూచర్స్ వచ్చాయని తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో పదండి ఫ్రెండ్స్, ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్గా జియో స్టోర్ ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నువ్వు చూస్తున్నారు, మీరు జియో స్టోర్ ఓపెన్ చేయండి. జియో స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, నేను అది చూపిస్తాను ఏమేమి ఫ్యూచర్స్ వస్తాయి దాన్ని అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో మీకు అది ఇలా ఆప్స్ ఓపెన్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేయండి యూట్యూబ్కి మీ యూట్యూబ్ యాప్కి అప్డేట్ వచ్చిందా లేదా అనేది. నేనైతే ఇక్కడ చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు యూట్యూబ్ని మీరైతే వెతకాల్సి ఉండింది ఫ్రెండ్స్. అంటే నేను మొత్తం యాప్స్ని ఒకసారి చెక్ చేస్తాను ఎన్ని యాప్స్కి అప్డేట్ వచ్చాయి అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్న యూట్యూబ్కి కూడా అప్డేట్ వచ్చింది. సో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, జియో సినిమాకి కూడా వచ్చింది ఫ్రెండ్స్ అప్డేట్ అనేది. మరి ఫేస్బుక్కి కూడా అంటే ఫేస్బుక్కి కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మూడు యాప్స్కి అయితే మనకు అప్డేట్ రావడం జరిగింది. సో మీకు అయితే పక్కా వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్, ఒకసారి మీరు చెక్ చేయండి ఏ యాప్స్కి అప్డేట్ వచ్చాయి అనేది. సో ఒకసారి నేను అప్డేట్ చేసి చూపిస్తాను, మళ్ళీ అప్డేట్ చేసిన తర్వాత ఏం ఫ్యూచర్స్ వచ్చాయి అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఇక్కడ జియో సినిమా వచ్చింది, జియో సినిమా కూడా మీరు అప్డేట్ చేసేయండి. ఇక్కడ పోయింది ఫ్రెండ్స్. సో యూట్యూబ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు యూట్యూబ్ వచ్చింది, మీరు యూట్యూబ్ని కూడా అప్డేట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు మొత్తం యాప్స్ని అప్డేట్ చేసేయండి. మూడు యాప్స్ అయితే మనకు అప్డేట్ రావడం జరిగింది. మరి ఇంకొకటి వచ్చేసరికి ఫేస్బుక్ కూడా వచ్చింది ఫ్రెండ్స్, ఫేస్బుక్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో నేనైతే మొట్టమొదటిసారి ఫేస్బుక్ నాది అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు. సో ఫేస్బుక్ అయితే అప్డేట్ అయిపోయింది మనది. ఆ తర్వాత మనం ఆ రెండు ఆప్షన్ కూడా అప్డేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. జియో సినిమా మరి యూట్యూబ్, మనకు రెండు యాప్స్ అయితే మూడు యాప్స్ వస్తే మనకు అంటే మనకు మొత్తం మూడు యాప్స్లో అప్డేట్ వచ్చింది. ఒకటి వచ్చేసరికి ఫేస్బుక్, మరి ఇంకొకటి వచ్చేసరికి యూట్యూబ్, మరి ఇంకొకటి జియో సినిమా. సో నేను యూట్యూబ్ని కూడా అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను యూట్యూబ్ని కూడా అప్డేట్ చేస్తాను. సో సారీ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఓపెన్ అయింది. తర్వాత చూద్దాం మనకు యూట్యూబ్లో ఏమేమి ఫ్యూచర్స్ వచ్చాయని. సో నాకు కూడా తెలియదు అంతా, సో నేను మీ ముందు అప్డేట్ చేశాను కాబట్టి. సో యూట్యూబ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం మనం. యూట్యూబ్ కాకుండా మనం జియో సినిమాను కూడా ఒకసారి అప్డేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు రెండు యాప్స్ అయితే అప్డేట్ చేశాను, ఇప్పుడు మనం జియో సినిమా ఒకటి మిగిలింది. జియో సినిమాను కూడా అప్డేట్ చేసేద్దాం, ఆ తర్వాత ఏం ఫ్యూచర్స్ వచ్చాయని చూద్దాం ఫ్రెండ్స్. సో నేను జియో సినిమాను కూడా అప్డేట్ చేస్తున్నాను. సో మీరైతే పట్టాపాటుగా అప్డేట్ చేశాను ఫ్రెండ్స్, ప్రతి మొబైల్లో వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకసారి చెక్ చేయండి వీడియో చూసిన తర్వాత. ఈ మూడు యాప్స్ కూడా మీకు జియో స్టోర్లో అప్డేట్ అయినాయి ఫ్రెండ్స్. ఒకసారి నేను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా జియో సినిమా ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జియో సినిమా ఓపెన్ చేసి అప్డేట్ చేస్తాను, అంటే అప్డేట్ చేసిన ఆల్రెడీ ఫ్యూచర్స్ వచ్చాయని అంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నాకు కొంచెం లోడింగ్ అయింది ఫ్రెండ్స్. సో ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా జియో సినిమాని ఓపెన్ చేయలేదు. సో అందుకోసం నాకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇంకా లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేయండి అని అడుగుతుంది. సో నేను ఫటాఫట్గా తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫ్యూచర్స్ కూడా ఏమేమి వచ్చాయని తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు యాక్షన్స్ కానీ అంటే కేటగిరీ సెలెక్ట్ చేయాలి ఉంటుంది. మీరు నేను అదే యాక్షన్ మూవీ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ కూడా నాకు ఎటువంటి అంత ఫ్యూచర్స్ అయితే కనిపించలేదు. సో ఒకసారి కేటగిరీలు కూడా వెళ్ళి చూద్దాం. అంటే నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా అంత తెలియదు అనమాట. అంటే మీ ముందే ఇక్కడ వెర్జన్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు వెర్జన్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. 4.0 అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టు మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు నేనైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు ఫేస్బుక్ కూడా ఆల్రెడీ నేను అంటే ఫేస్బుక్ కూడా నాకు లేదనమాట, ఓన్లీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉంది. అంటే నేను దాంట్లో లాగిన్ అవ్వలేదు. సో ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్, యూట్యూబ్లో కూడా ఏం ఫ్యూచర్స్ వచ్చాయని తెలుసుకుందాం. నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఒక వీడియో అయితే నేను ప్లే చేశాను ఫ్రీ ఫైర్కి సంబంధించింది. సో అందులో కూడా మనకు ఏం అప్డేట్ వచ్చాయని తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం కిందకి వచ్చినట్లయితే మీకు లైక్స్ కానీ అలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు రొటేట్లో కానీ ఎటువంటి అంటే చేంజ్ అనేది నాకు కనిపించలేదు. ఒకసారి మనం కిందకి వెళ్దాం, లైక్లో షేర్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు మోర్లో కూడా క్లిక్ చేసి చూద్దాం. ఇందులో కూడా సేవ్ రిపోర్ట్ క్యాన్సల్. సో ఇందుకు కూడా మనకు ఎటువంటి అప్డేట్ అనేది కనిపించలేదు, అంటే ఆప్షన్ కనిపించలేదు. డిస్క్రిప్షన్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఏమైనా వచ్చాయనేది. సో డిస్క్రిప్షన్లో కూడా నాకు కనిపించలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కేటగిరీ ఉంది కింద. సో ఇందులో కూడా మనకు నాకు పెద్ద ఇదేం కనిపించలేదు ఫ్రెండ్స్. ఒకసారి మనం సెట్టింగ్స్లో యూట్యూబ్ సెట్టింగ్స్లో వెళ్ళి లోగో మీద క్లిక్ చేసి అవేవని అంటే ఏమేమి ఉన్నాయని కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను కిందకి వెళ్తున్నా ఫ్రెండ్స్, కేటగిరీ, ట్రైనింగ్, లైబ్రరీ. సో దీని నేను మొత్తం క్లిక్ చేస్తున్నాను. సెట్టింగ్స్లో కూడా ఒకసారి వెళ్దాం ఏమేమి వచ్చాయనేది. సో నాకైతే మొత్తం అయితే ఇక్కడ ఏమి చూపించడం లేదు ఫ్రెండ్స్, అంటే కొత్తగా ఏది ఫ్యూచర్స్ అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, మీ ముందు చూశాను కాబట్టి. ఒకసారి మీరు చెక్ చేయండి మీకు కూడా ఏమేమి ఫ్యూచర్స్ వచ్చాయనేది. సో నాకైతే ఇక్కడ ఏ ఫ్యూచర్ అయితే కనిపించలేదు, కానీ మనకు అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మన మొబైల్లో. సో మీరు చూడొచ్చు, మీ మొత్తం యాప్స్ని మీరు అప్డేట్ చేసి చూడొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి ఇలాంటి వీడియో చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అప్డేట్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీ మొబైల్ కూడా మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్ జియో స్టోర్.